పాదయాత్ర జమలడం జరిగింది. పాదయాత్ర ప్రస్తుతం జమల్మడు రాక్షించి బాంటే చేరుకుంది. జమల్మడు ప్రజలు విధంగా పాల్గొని సంగీభావం ప్రకటించి ఉక్కు సాధన కోసం మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం పాల్గొంటున్నారు. సంగీభావం తెలుసుకున్నందుకు రాష్ట్రంలో ఉన్నాం. సో తెలంగాణ సపరేట్ కావాలని వారు విడిపోయినప్పుడు మనం రాజధాని కోల్పోతున్నాం కాబట్టి మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మనకు చాలా హామీలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు. ఆ హామీలలో భాగంగానే మన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మనకు హామీ ఇచ్చారు. కానీ విభజన జరిగి 4 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటన రాలేదు కాబట్టి మనమందరం ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ వస్తే మన జమ్మలమడుగు ప్రాంతం చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. మీకందరికీ భావితరాల వారు మీకే, మీకందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా మనం చాలా డెవలప్ అవుతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రకటిస్తా ఉంది, ఎంత చేసినా కూడా వాళ్ళు స్పందించడం లేదు. ఈ విధంగా మనం ఒక విభజన హామీలు సాధించుకునే దానికి ఒక సమితిని ఏర్పాటు చేసి ప్రొద్దుటూరు నుంచి మైలవరం వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. 30 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ఇప్పుడు ఉదయం ప్రొద్దుటూరులో బయలుదేరి ఈరోజు జమ్మలమడుగు విటయానికి జమ్మలమడుగు చేరుకున్నాం. ఇక్కడ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సంఘీభావంగా వచ్చారు. ఏ ఉద్యమాలైనా కూడా, తెలంగాణ ఉద్యమైనా కూడా విద్యార్థులు పాల్గొంటేనే సాధించుకోగలిగారు వారు తెలంగాణ. కాబట్టి మనం ఈ విధంగా విద్యార్థులంతా ఏకమైతే ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ వచ్చి తీరుతుంది. మనం ఇక్కడ పెట్టే కేకలు ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వినిపించాలి, పార్లమెంటు వినపడేలా అడగాలి. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి, స్కూల్ యాజమాన్యం వారికి, కాలేజ్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారందరికీ నా శతకోటి నమస్కారాలు. ఈ పాదయాత్ర మీరు వేసిన అడుగులు, మీరు చిందించిన చెమట వృధా కాదు, అది ఎంతో అమూల్యమైనది. ఖచ్చితంగా మనం ఉక్కు కర్మాగారం సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆకాంక్షని బలంగా తలపడమే ప్రజా ఉద్యమం అంటారు. ఇది నిజమైన ప్రజా ఉద్యమం. నిస్వార్థంగా, రాజకీయాలకు అతీతంగా 30 కిలోమీటర్లు వందలాది మంది నడవడమే ప్రజా ఉద్యమం అంటారు. ఇలాంటి ప్రజా ఉద్యమాలతోనే మన విభజన హామీలు, ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకోగలం. ఈనాడు ఈ పాదయాత్రకు స్ఫూర్తి ఎవరంటే మహాత్మా గాంధీ గారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం చేశారు. తన సబర్మతి ఆశ్రమం నుంచి దండి అనే గ్రామం వరకు దాదాపు 390 కిలోమీటర్లు ఉప్పు మీద శిస్తు విధిస్తే అప్పటి నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయమని ఉప్పు మీద ట్యాక్స్ తీసేయడానికి ఆనాడు మహాత్ముడు 390 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మనకు స్వాతంత్రం సాధించి పెట్టాడు. అదే స్ఫూర్తితో మనము ప్రొద్దుటూరు నుండి మైలవరం పాదయాత్ర చేసి ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకుంటాం.
ఈనాడు కేంద్ర ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే, ఆకలి ఉన్నవాడికి గంజి నీళ్లు కూడా ఇవ్వట్లేదు, కడుపు నిండిన వాడికి ఏమో పంచభక్ష పరమాన్నాలు పెడుతుంది. వారి దృష్టిలో బీహారీలు, గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళే భారతీయులు. ఉదాహరణకి అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ ఖర్చు ఎంతో తెలుసా? దాదాపు 110,000 కోట్ల రూపాయలు. ఏ సామాన్యుడు, ఏ భారతీయుడు అడిగాడు బుల్లెట్ ట్రైన్ కావాలని? కేవలం మన ప్రాంతం కాబట్టి వాళ్ళు లక్షల కోట్లు ఇచ్చుకుంటారు. అదే 110,000 కోట్లు ఆకలితో ఉన్న, కరువు కాటకాలతో అల్లాడుతున్న సీమ ప్రాంతానికి ఇస్తే రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ వస్తుంది, ఉక్కు ఫ్యాక్టరీ లాంటి 10 నిర్మించుకోవచ్చు. కాబట్టి తగ్గింపు ఈ సార్